ఒకప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఒక గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలనుకున్నాడు. కానీ అతను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు. నిరుత్సాహానికి గురైన అర్జున్ సలహా కోసం తన తెలివైన తాత వద్దకు వెళ్లాడు. అతని తాత రిటైర్డ్ కమ్మరి. అర్జున్ తన కష్టాలను చెబుతున్నప్పుడు తాత నిశ్శబ్దంగా విన్నారు. తాతయ్య మారు మాట్లాడకుండా అర్జున్ని తన వర్క్షాప్కి తీసుకెళ్లాడు. అతను తన వర్క్ బెంచ్పై 3 మెటల్ ముక్కలను ఉంచాడు. తుప్పు పట్టిన పాత ఇనుపకడ్డీ, సన్నని ఉక్కు కడ్డీ మరియు బంగారు ముద్ద. ఆ తరువాత అతను ఫోర్జ్లో మంటను వెలిగించి ఇనుపకడ్డీని మంటల్లో పెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను దానిని బయటకు తీశాడు. ఇనుపకడ్డీ పెళుసుగా మారి పగిలిపోయింది. తరువాత అతను ఉక్కు కడ్డీని మంటల్లో పెట్టాడు. ఇది ఎర్రగా వేడిగా మెరుస్తుంది, కాని బలంగా మరియు అనువైనదిగా ఉంది. చివరగా అతను బంగారు ముద్దను మంటల్లో ఉంచాడు. అది వేడెక్కినప్పుడు ఇంప్యూరిటీస్ను కాల్చివేసి స్వచ్ఛమైన మరియు మరింత అద్భుతమైన బంగారు భాగం వచ్చింది. అర్జున్ దాని అర్థం ఏమిటి అని నిశితంగా చూశాడు. అతని తాత అతని వైపు తిరిగి, ఈ లోహాలు ప్రతి ఒక్కటి ఒకే అగ్నిని ఎదుర్కొన్నాయి, కాని అవి భిన్నంగా స్పందించాయి. ఇనుపకడ్డీ బలంగా ఉన్నప్పటికీ వేడికి విరిగింది. ఉక్కు మరింత బలంగా మరియు మరింత తేలికగా మారింది. అయితే బంగారం శుద్ధి చేయబడింది. అగ్ని ద్వారా మరింత అందంగా మరియు విలువైనదిగా మారింది అని చెప్పాడు. తాత కొనసాగించాడు, జీవితపు సవాళ్లు ఈ నిప్పులాంటివి. నీవు ఇనుములా ఉండడాన్ని ఎంచుకుంటే కష్టాలు నిన్ను బ్రేక్ చేస్తాయి. నీవు ఉక్కులా ఉంటే వంగవచ్చు, కానీ బ్రేక్ కాదు. సవాళ్లను ఉపయోగించి బలంగా మారవచ్చు, లేదా మీరు బంగారంలా ఉండవచ్చు. మీ కష్టాలను మెరుగుపరచడానికి మరియు ప్రకాశించే అవకాశాలుగా మార్చడం. తాత మాటల గురించి ఆలోచించాడు అర్జున్. ప్రతి సమస్య మంచిగా, బలంగా మరియు తెలివిగా మారడానికి ఒక అవకాశమని అతను గ్రహించాడు. తన తాత సలహాతో ప్రేరణ పొంది అతను కొత్త శక్తితో తన వ్యాపారానికి తిరిగి వచ్చాడు. ప్రతి సవాలును ఎదగడానికి మార్గంగా చూశాడు. కాలక్రమేణా అర్జున్ కష్టానికి ఫలితం దక్కింది. అతని బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యింది. అతను ప్రాబ్లమ్స్ను నివారించడం వల్ల కాదు, కానీ అతను వాటిని ఎదుర్కొని బలంగా పెరిగాడు. అవరోధాలే కాదు, వాటికి మనం ఎలా స్పందిస్తామో అది మన భవిష్యత్తును రూపొందిస్తుందని అతను తెలుసుకున్నాడు. అర్జున్ కథ అతని గ్రామంలో చాలామందికి సవాళ్లను కూడా అవకాశాలుగా చూసేలా ప్రేరేపించింది. జీవితంలో మనమందరం కష్టాలను ఎదుర్కొంటాము, కానీ మనం వాటికి ఎలా స్పందిస్తాము అనేది నిజంగా ముఖ్యమైనది. అర్జున్లాగా సమస్యలు మనల్ని విచ్ఛిన్నం చేయడానికి, మనల్ని బలోపేతం చేయడానికి లేదా అసాధారణమైనవిగా మార్చడానికి మనం ఎంచుకోవచ్చు. ఎంపిక మనదే.